రమేశన్న గారికి, నాతో పాటు నా కార్పొరేట్ వాళ్ళు అంతా కళ్ళ కట్టినట్టుగా చూస్తున్న సందర్భానికి అందరు గుర్తు చేస్తుంటూ ముప్పై మూడవ డివిజన్ బిజెపి వార్డు అధ్యక్షుల వారు బిజెపి పార్టీ ఈ స్వలాభం కోసం దేవుడు తీసుకురాకని చెప్తున్నాను. నీకు ఓట్లు కావాలని చెప్పు, ఓట్లు వేస్తారు, కానీ దేవుని పేరు మీద ఓట్లు తీసుకొని ఈ భారతదేశ ప్రజలు హింసించిన పరిస్థితి ఈరోజు మీ యొక్క ప్రభుత్వం చెప్తున్నాను. ఎన్నికల్లో అన్ని చెప్పారు, రాగానే స్విట్జర్లాండ్ అకౌంట్ అన్ని సీజ్ చేస్తా, మొత్తం భారతదేశం తీసుకొస్తా, ఆ భారతదేశ డబ్బులన్నీ కూడా బ్రహ్మాండంగా వరదలే పడుతుంది, ప్రతి అకౌంట్లో మీరు రాత్రి పట్టుకొని తెల్లారేసేవారికి మీ అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఉన్నాయని చెప్తున్నారు. ఎవరికైనా 15 లక్షల రూపాయలు అచ్చు బంద్ చేయండి. జిఎస్టీ అని పెట్టావు, డిమాండ్ పెట్టావు, నీ పైసలు ఉన్న పైసలు నీ అకౌంట్కి వెళ్ళి నీ డబ్బులు నీకు తీసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. కానీ ఈ పేదవాడు తన డబ్బులు తను తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఒక ఇడ్లీ తింటే 50 రూపాయలు జిఎస్టీ 25 రూపాయలు ఇచ్చిన పరిస్థితి ఉంది. కానీ ఈ డబ్బులు దరిద్రుడు దరిద్రంగా మారిపోయింది. కానీ ఈ దేశం నుంచి లక్షల కోట్లు ఫారా చేసిన నీరవ్ మోడీ, లలిత్ మోడీలకు మాత్రము మీరు పెద్దపీట వేసే తప్ప కానీ ఏ రోజు కూడా మన పరిస్థితి మారిందని చెప్పారు. ఇంతమంది అక్కడిల్లు ఉన్నారు, ఎవరు అకౌంట్లన్నా 15 లక్షల రూపాయలు పడ్డాయా అని మేము అడుగుతున్నాను. పడాయి, ఎందుకంటే ఆ డబ్బులన్నీ కూడా నీరవ్ మోడీ, లలిత్ మోడీ ఎత్తుకుపోయిండు. కానీ మా ప్రభుత్వం మాత్రము ఇంత కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎవడన్నా బ్యాంకులలో 100 రూపాయలుగా పెడితే వాళ్ళ ఇంటికి పన్ను పోవాలి, వాళ్ళ ఇంటి కడున్న మట్టిన లెక్కచ్చు తప్ప కానీ ఏ రోజు పేదవాళ్ళు పట్టించుకోలేదు. మన కరీంనగర్ కాన్స్టెన్స్ లో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూ, బంగారు తెలంగాణ కలను సాకారం చేస్తూ అభివృద్ధి పనిని చేస్తున్న మన గంగుల కమలాకరన్న గారిని వారి స్ఫూర్తి తీసుకొని ఈరోజు పాటలు చేరడం జరిగింది.